మీడియా అనేది తన పరిధి దాటేసి అత్యంత వరస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఒక ఒక వెర్షన్ మాత్రం అంటే ఒక పార్ట్ మొత్తం కూడా ఒక బూత్ వ్యవస్థగా మారిపోయింది. అనానిమస్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని ఈ మధ్య అంటే ఈ లాక్డౌన్ కిడ్స్ ఉంటారు కదా, తర్వాత 10th క్లాస్ చదివిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా మన ఏజ్ వాళ్ళు కూడా కావచ్చు. సో ఆల్రెడీ మాట్లాడుతున్నారు కదా అనేసి ఈకి ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే ఆడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం, అమ్మాయిల ఫోటోలు పెట్టి వాటి మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం, మళ్ళీ కామెంట్ చేసిన దాన్ని స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ అమ్మాయి ఫోటో పెట్టి దాన్ని సెపరేట్ పేజ్గా పెట్టడం, చాలా నానా చెత్త అయిపోయింది ఇన్స్టాగ్రామ్. ట్విట్టర్ అయితే ఎప్పటి నుంచో చెత్త అయిపోయింది ఒక పార్ట్. సో అయితే రీసెంట్గా రేణు దేశాయ్ కూడా ఇట్లాంటి అనుభవం ఎదురైంది. అదే ఎవరి విషయంలో అంటే అఖీరానంద్ విషయంలో. జనరల్గా ఎన్నో సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తాను, రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ విడిపోయినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఫూలిష్గా, అందరూ కాదు ఒక 10% ప్రతి ఫ్యాన్ బేస్లో ఒక 10%, 10 ఏంట్లే ఒక 40% ఫూల్స్ ఫూల్స్ ఉంటారు. సో ఈ ఫూల్స్ ఏం చేస్తారంటే అవసరం లేని అంశాల్లో హీరో తరఫున టార్గెట్ చేస్తారు, ఫ్యాన్ వార్స్ అనండి, వాళ్ళకి సంబంధించినటువంటి ఫీమేల్స్ అనండి, లేదా తమ హీరోకి ఢీ కొట్టే అవతల హీరో యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అనండి. అన్ని ఫ్యామిలీ అన్ని ఫ్యాన్ బేస్ల్లో కూడా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, ఎవరినైనా తీసుకోండి, మహేష్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, ఎవ్వరు ఏ ఫ్యాన్ బేస్ తీసుకున్నా కూడా ఈ 40% మంది పని పాట లేకుండా వాళ్ళు కూడా యంగ్ పీపుల్ అనమాట, ఇంటర్మీడియట్ ఆ తర్వాత డిగ్రీ ఇట్లా ఉండొచ్చు పెద్దవాళ్ళు కూడా, బట్ కాదంట్లా చెప్తున్నా ఎక్కువ బేస్ వీళ్ళు. సో ఫ్రీగా జియో ఉంటుంది, సో ఏం చేయాలో తెలియదు, వాడిని వీణ్ తిట్టడం, వీళ్ళ ఈగో క్లాష్ల కోసం ఏది పడితే అది మాట్లాడడం, అట్లా ఎప్పటి నుంచో రేణు దేశాయ్ని హెరాస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా అట్లా ఆవిడ ఎప్పుడు కూడా డీల్ చేసుకొచ్చింది పాపం, ఏ రోజు కూడా వేరేలా మాట్లాడలేదు. ఏ రోజైనా నేను చాలాసార్లు వెయిట్ చేశాను పవన్ కళ్యాణ్ అంటే, మిగతా వాళ్ళ విషయంలో వేరు బట్ ఎక్స్ వైఫ్ అవ్వడంతో మన సొసైటీ చాలా వరస్ట్ సొసైటీ కాబట్టి ఎక్స్ వైఫ్ల విషయంలో చాలా బ్యాడ్గా మాట్లాడతారు కాబట్టి పవన్ కళ్యాణ్ డెఫినెట్లీ గతంలో కూడా ఎట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వకండి మీరు ఆవిడ గురించి అని చెప్పు ఉండాల్సింది, చెప్పినట్టున్నాడు ఒక్కసారేమో, బట్ ఇంకొంచెం స్ట్రాంగ్గా పదే పదే చెప్తూ ఉండే కొద్ది వింటారు, బట్ ఒకసారి ఒక 2 సార్లు చెప్పు ఊరుకున్నాడు, ఒక ట్వీట్ ద్వారా చెప్పినట్టున్నాడు ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దని. బట్ ఎంత పవన్ కళ్యాణ్ చెప్పినా ఎంత ఎవరు చెప్పినా ఉండాలి, మనకంటూ ఒక విజ్ఞత ఉండాలి, ఆ రకమైనటువంటి మన పెంపకం కూడా ఉండాలి, ఎవరి పట్ల ఎట్లా మాట్లాడాలి అని చిన్నప్పటి నుంచి నేర్పియాలి. స్కూల్స్ అయినా పేరెంట్స్ పిల్లల్ని కన్నాము అంటే కన్నాము, స్కూల్స్ ఫీజులు కట్టించుకున్నాము అంటే కట్టించుకున్నాము తప్ప ఎథిక్స్ ని, మోరల్స్ ని, సోషల్ బిహేవియర్ ని నేర్పించే సిచ్యువేషన్స్ చేయదాటిపోయింది. అయితే సోషల్ మీడియాలో అనానిమస్ కదా, ఆడెవడో కూడా తెలియదు, ఏదో ఒక ఫోటో పెట్టుకుంటాడు, ఎవడో హీరోదో ఒక బొమ్మదో పెట్టుకుని ఏది పడితే అది మాట్లాడతారు. రీసెంట్ గా ఇది పెరిగిపోయింది, పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారో ఆయన పక్కన ఆయన వైఫ్, థర్డ్ వైఫ్ అండ్ అఖీరా ఆనంద్ ఇద్దరు ముగ్గురు కలిసి తిరగడం అంతా చూసి నువ్వు అన్లక్కీ, నువ్వు అన్లక్కీ అంటూ రేణు దేశాయ్ గురించి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు. ఆవిడ జీవితం ఆవిడ బతుకుతుంది, పవన్ కళ్యాణ్తో అప్పుడు విభేదాలు అవడం వల్ల, పవన్ కళ్యాణ్తో పవన్ కళ్యాణ్ తప్పు చేయడం వల్ల ఆవిడ విడిపోవాల్సి వచ్చింది, ఆవిడ ఏ గొడవ చేయకుండా విడిపోయింది, ప్రశాంతంగా ఆవిడ జీవితం ఆవిడ బతుకుతుంది, వాళ్ళ పిల్లల విషయంలో కూడా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా ఈయన పెట్టలేదు ఆవిడ పెట్టలేదు, ఇద్దరు కూడా రెస్ట్రిక్షన్స్ లేకుండా శుభ్రంగా బాగానే ఉన్నారు. వీళ్ళకి అవసరం అంటే తెలియని తనం ఒకటేను, ఏజ్ వల్ల తెలియని తనం ఒకటి, కామెంట్లు వేసే వాళ్ళకి ఏజ్ పెరిగి పెరిగినా కూడా ఈ ప్యాట్రియాటికల్ మెంటాలిటీతో మగాడే ప్రపంచాన్ని మోస్తున్నాడు అనేటువంటి ఒక పిచ్చి భ్రమలో బతికేటువంటి మెంటాలిటీస్ వల్ల కూడా ఇట్లాంటి కామెంట్లు. ఏమన్లకి ఆవిడ లైఫ్ ఆడు బతుకుతుంది శుభ్రంగా, ఎవ్వరు అన్లకి కాదబ్బా, పొద్దున్నే లేచి కడుపు నిండా ఎక్సర్సైజులు చేసుకుని మధ్యాహ్నం టైంకి భోజనం చేసి మనకి ఇష్టమైన పని చేసుకుని వాళ్ళు డబ్బులు సంపాదించుకుని హ్యాపీగా పడుకుంటే హ్యాపీయే. ప్రతి ఒక్కళ్ళు డిప్యూటీ ముఖ్యమంత్రులు అయిపోకర్లా, ప్రతి ఒక్కళ్ళు ప్రధానమంత్రులు అయిపోకర్లా, అందరూ అయిపోవడం ఎట్లా కుదిరింది అనుకోని సందర్భంలో ఆవిడ విడిపోయింది. సో దాని మీద ఓ రాచి రాచి ఒకటే అంశాన్ని ఎత్తడం, అయితే అదైపోయింది. ఇప్పుడు కొత్తగా అఖీరా ఆనంద్ గురించి, అఖీరాని ఎప్పుడు తీసుకొస్తారు సినిమాల్లో కానీ, PSPK 2 ఇతనే అని కామెంట్లు చేస్తుంటే, లేదా అతనికి ఎడిటింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందని ఎప్పుడు చెప్తూ ఉంటారు రేణు దేశాయ్. రీసెంట్ గా వీడు మొఖం చూసారా ఎప్పుడైనా వీడు హీరోలా ఉన్నాడా అనేసి కామెంట్ చేయడం, దానికి మళ్ళీ రేణు దేశాయ్ కర్మ అనేది మిమ్మల్ని వదలదు, మీ మమ్మీ మీ తల్లి ఇట్లాగే పెంచిందా నిన్ను అని ఎప్పుడు లేనటువంటి కోపంలో ఆవిడ ఆ స్క్రీన్ షాట్స్ అని తీసి కామెంట్ చేసి స్టోరీలో పెట్టారు. అంటే ఇదంతా ఒక విశేష సైకిల్. నేనేమంటానంటే ఇప్పుడు ఆవిడ చాలా పెద్ద సెలబ్రిటీ, చాలా పెద్ద వ్యక్తికి ఎక్స్ వైఫ్, సో ఆవిడకి అట్లా రావడం సహజం. ఆవిడ దగ్గర నుంచి మనలాంటి సామాన్యులకు కూడా, నాలాంటి ఒక నార్మల్ వ్యక్తికి కూడా రకరకాల నెగిటివిటీ కానీ విపరీతమైనటువంటి విషియస్ మాటలు కానీ కామెంట్స్ కానీ, ఇంకా యూట్యూబ్ అయితే నేను వదిలేస్తాను అసలు కామెంట్స్ చూడను, ఇన్స్టాగ్రామ్లో అయితే విపరీతంగా వస్తాయి, ట్విట్టర్లో కూడా చాలా వస్తుంటాయి. సో నేనేంటంటే ఒక 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 ఐడియా, ఈ వీడియో మీద కాస్త నెగిటివిటీ పడుతుంది అనుకున్నప్పుడు కామెంట్స్ ఆఫ్ చేయడం కానీ, అంటే అది భయపడి కాదు, ఆవిడ అంటే ఆవిడ ప్లేస్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, అదే ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ఉన్నా ఇంకెవరున్నా కూడా ఇట్లా చేయాలని నేను ఎందుకు అనుకుంటానంటే, ముందు మన మనశ్శాంతి మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ఆల్రెడీ
బయట ఒక వరస్ట్ సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. గవర్నమెంట్స్ ఈ సోషల్ మీడియాని హ్యాండ్ ఓవర్ చేసుకుని, ఐ మీన్ వాళ్ళ మానిటరింగ్ ఉండి ఎవరెవరు ఎట్లా మాట్లాడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్స్ లాంటివి మనం ఇస్తేనే అకౌంట్ ఇస్తాం మీకు అన్నారు అనుకోండి, సోషల్ మీడియా అకౌంట్ డెఫినెట్లీ ఎవడైనా తప్పు చేయడానికి భయపడతాడు. అట్లాంటివి పెట్టాలి. అవి చేయకుండా ప్రభుత్వం మీరు సోషల్ మీడియా మీద కాస్త గ్రిప్ తెచ్చుకోండి అంటే ఏం చేస్తుంది అంటే, ఎవరైతే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడానికి ఇట్లాంటివన్నీ వాడుకుంటది. ఎప్పుడైతే ప్రభుత్వాన్ని మనం మీరు సోషల్ మీడియా కంట్రోల్ చేయండి కొంచెం అంటే, వాళ్ళకి తగ్గట్టుగా ఎవరైతే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారో వాడిని హెరాస్ చేయడానికి పట్టుకోవడానికి కోసం వాళ్ళు అట్లా ప్రయత్నం చేస్తారు తప్ప ఇట్లాంటివి సాల్వ్ చేయడానికి ఆలోచించరు. సో అందువల్ల ఏమవుతుందండి, చేతిలో ఫోన్ ఉంటుంది, అనానిమస్ అకౌంట్ ఉంటుంది, ఏది పడితే అది మాట్లాడేసే పరిస్థితి ఉంటుంది. సో ఇట్లా ఆల్రెడీ ఒక విషియస్, ఒక పాయిజనస్, ఒక డేంజరస్ థింగ్ రెడీ అయిపోయి నడుస్తుంది. అది నడుస్తున్నప్పుడు దాన్ని మనం మార్చే పొజిషన్లో లేము. ప్రభుత్వాన్ని పట్టుకొచ్చి ఇవి మార్చండి, నా కింద ఎవడో ఇట్లా తిడుతున్నాడని నేను కామెంట్ల గురించి వాటిని ఆపలేను. కాబట్టి ఆల్రెడీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కొన్ని అవకాశాలు ఇస్తుంది మనకి, కొన్ని ఆప్షన్స్. ఈ నెగిటివిటీని దూరంగా పెట్టుకోవడం కోసం అయినా కొన్నిసార్లు కామెంట్లు ఆఫ్ చేసుకోవడం కానీ, ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటివి మనసులో మనం ఎంత పెట్టుకుంటే మన టైం అంత వేస్ట్. ఇప్పుడు ఆవిడ స్క్రీన్ షాట్లు తీసి ఆడు ఏమన్నాడు మొత్తం చదివి ఆడికి రిప్లై ఇచ్చి ఎప్పుడన్నా అడపదడప వేరు, ఇక రోజు ఆడు ఎవడెవడు ఏం ఆగుతున్నాడో దానికి చదివి దానికి రిప్లై ఇచ్చి మళ్ళీ ఆ రిప్లైలు తీసుకెళ్లి ఫోటో తీసి స్క్రీన్ షాట్లు పెట్టి మళ్ళీ ఆడేదో కుక్కవాగుడు వాగుతాడు, బూతులు మాట్లాడతారు. ఇప్పుడు ఎట్లా ఉంటారంటే మగైనా ఆడైనా మనుషులు ఎట్లా ఉంటారంటే, నువ్వు నీ యొక్క ఐడెంటిటీ రివీల్ అవ్వదు, నువ్వేమైనా చేయొచ్చు అన్నప్పుడు మనిషి నిజస్వరూపం బయటకు వస్తుంది. ఆ నిజస్వరూపం చాలా దారుణంగా ఉంటుంది, అసలు మీ మన ఊహలకు అందదు. అది మీరు కావచ్చు నేను కావచ్చు, అప్పుడు ఎట్లా ఉంటాం అనేది మన విజ్ఞత. అట్లాంటి అవకాశం దొరికినప్పుడు కూడా మనం సరిగ్గా ఉంటున్నాం లేదా అదే మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. వాడంత వరస్ట్ గా కాకపోయినా మనం కూడా ఎంతో కొంత ఎనోనిమిటీలో ఉన్నప్పుడు, నీ నీ ఐడెంటిటీ బయటకు రాదు, నేను ఎవడో క్వశ్చన్ చేయడం అన్నప్పుడు మనం కూడా ఎంతో కొంత వరస్ట్ గా బిహేవ్ చేస్తామేమో, మనకు తెలియదు చేసామేమో. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంత ఇంత లెవెల్లో ఉన్న రేణు దేశాయ్ లాంటి వాళ్ళు మన మనలాగా నార్మల్ పీపుల్ కూడా కాస్త అర్థం చేసుకుని ఆ నెగిటివిటీని దూరంగా పెట్టుకోవాలి. అనేది భయపడి కాదు, మన మనశ్శాంతి కోసం. ఎప్పుడైనా అడపదడప అట్లా వాయించాలి, అట్లా అని కంప్లీట్ గా వదిలే ప్రసక్తే లేదు. సో రేణు దేశాయ్ మీద బ్యాక్ టు బ్యాక్ కామెంట్స్ అన్నమాట, ఆవిడ ఎక్కడ నేను దురదృష్టవంతురాలువి, పవన్ కళ్యాణ్ కోల్పోయి, చాలా ఫూలిష్ గా అనిపిస్తాయి ఇవన్నీ. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ప్రశాంతత లేకపోతే లక్కీ థింగ్ అనేది వాళ్ళ జీవితం మీద ఆధారపడే థింగ్ మీద, వాళ్ళ జీవితంలో బతుకుతున్న వ్యక్తుల మీద, వాళ్ళకి వేరే వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఏ వాళ్ళ అమ్మగారు లేరా లేకపోతే పిల్లలు లేరా ఎంతో హ్యాపీగా బతుకుతూ ఉండొచ్చు ఆమె, వీళ్ళు ఎవరు జడ్జ్ చేయడానికి. అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓడిపోయి ఉంటే నువ్వు రేణు దేశాయిని వదిలేసావో లేకపోతే కోల్పోయావో అందువల్ల ఓడిపోయావు నువ్వు అన్లక్కీ అన్న, అది కూడా తప్పే కదా. సో సంబంధం లేనటువంటి అంశాలని కలుపుతూ అవసరం లేనటువంటి జడ్జ్మెంట్లు ఇస్తూ వాళ్ళ జీవితాల్లో మనం దూరుకోవడం అనేది చాలా ఫూలిష్ అనిపించుకుంటుంది. సో దీని మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ ఒక్కసారి మన ఛానల్ షార్ట్స్ చూడండి, రకరకాల అంశాలు కవర్ చేస్తున్నా నేను, చూసి బెల్ ఐకాన్ అయితే కొట్టండి. చూసిన తర్వాత మీకు తెలుసు చాలా ఇన్ఫో ఉంది దాంట్లో మన ఛానల్ షార్ట్స్లో. తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, బ్రేకింగ్ న్యూస్లు కానీ, రైతులకు సంబంధించిన కానీ, బ్యాంక్ రిలేటెడ్ కానీ, రకరకాల కాంటెంట్ నేను కవర్ చేస్తున్న షార్ట్స్ ఒక్కసారి చూడండి. చూసిన తర్వాత ఉపయోగపడుతుంది ఛానల్ అనుకుంటే డెఫినెట్లీ బెల్ ఐకాన్తోనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా ఫీల్ కనుక కంపల్సరీ బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేయండి.